బీఆర్ఎస్ పార్టీలో యువతకు పెద్దపీట వేయనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ యువజన నూతన నేతలను ఎన్నుకున్నారు. అయితే ఇక కరీంనగర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడిగా నేతికుంట హరీష్, ప్రధాన కార్యదర్శిగా గంగాధర చందు, కొత్తపల్లి మండల యూత్ అధ్యక్షునిగా గుర్రాల జయప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గోదల నగేష్తో పాటు ఇక మైనార్టీ యూత్ అధ్యక్షునిగా నవాజ్ హుస్సేన్లను ఎంపిక చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు వీరిని నియమించారు. పార్టీ పదవులు పొందిన వారికి మంత్రి గంగుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. భారత రాష్ట్ర సమితిలో యువతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ యువతపై నమ్మకంతో వారికి పదవులు కట్టబెట్టారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్రావు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్, కాసారావు శ్రీనివాస్, మైనార్టీ నగర అధ్యక్షులు షౌకత్ అలీ, ప్రధాన కార్యదర్శి వాజిద్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.